బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను వెంటనే విడుదల చేయాలని, అదే విధంగా జీవో 317 ను వెంటనే సవరణ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జ్లతో ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేర్యాల పట్టణ కేంద్రంలో చేర్యాల మండల అధ్యక్షుడు కశటి పండు మరియు చేర్యాల పట్టణ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జ్లతో ప్లకార్డులతో బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం 317 జీవోను తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులైన ఉపాధ్యాయులకు పోలీసులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, చాలా మంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు, ఈ జీవోను సవరణ చేయాలని, అదేవిధంగా రాష్ట అధ్యక్షులు బండి సంజయ్ శాంతియుతంగా తన ఎంపీ క్యాంప్ ఆఫీసులో జాగరణ దీక్ష చేస్తుంటే ఒక ఎంపీ అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 14 రోజులు కస్టడీకి ఇవ్వడం కేసీఆర్ యొక్క అధికార దాహానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకుని 317 జీవోను సవరణ చేసి తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పోతుగంటి రామదాసు నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులైనా, ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా పోలీసు ఉద్యోగులు కానీ, వాళ్ళందరికీ కూడా 317 జీవోల్లో మరి అనేక తప్పుదడుగులున్నాయి కాబట్టి వెంటనే సవరణ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరి కరీంనగర్ తన సొంత ఎంపీ ఆఫీసులో మరి జాగరణ దీక్ష చేసుకుంటే మొన్న అకారణంగా మరి అక్కడ ఉన్న సిపి కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే కార్యకర్తలను మరి లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా శాంతియుతంగా కోవిడ్ నిబంధనలకు లోబడి మరి శాంతియుతంగా తన ఎంపీ ఆఫీసులో మరి జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్ గారి మీద విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి గ్యాస్ కట్టర్లతోటి ఆ దర్వాజలను పగలగొట్టి మరి అతన్ని లాట్కెళ్ళి మరి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా అనేకమైన అక్రమ శిక్షలు పెట్టి, అక్రమ కేసులు పెట్టి బనాయించి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాకుండా మరి ప్రభుత్వ ఉద్యోగులు, మరి చాలామంది యువకులు, నాయకులు, మేధావులు కూడా ఈ అరెస్టును ఖండిస్తున్నారు. ఎందుకంటే 317 జీవోల్లో మరి అనేక తప్పుదడుకున్నాయి, ఉపాధ్యాయులు మరి మనోవేదనకు గురై మరి చనిపోతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ వెంటనే 317 జీవోను సవరణ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల బ్యాడ్జులతోటి మరి శాంతియుతంగా ప్లేకార్డులు దర్శించి చేర్యాల మండల శాఖ ఆధ్వర్యంలోని ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ మరి బుద్ధి తెచ్చుకొని 317 జీవోను వెంటనే సవరణ చేయాలి. సవరణ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. అంతేకాకుండా కేసీఆర్ చేస్తున్న అవినీతి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు వ్యవస్థ, మేధావులు, కార్యకర్తలు అందరూ కూడా మరి మీరు గమనించవలసిన అవసరం ఉంది. కేసీఆర్ చెప్పేదానికి, చేసేదానికి మరి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మరి కేసీఆర్ను మరి మనం అందరం కూడా తరిమికొట్టవలసిన అవసరం ఉంది కాబట్టి వెంటనే భారతీయ జనతా పార్టీకి మీ అందరూ మద్దతు కావాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, మీరు అరెస్టులు చేసి మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా ఈ ధర్నాలు మరి ఏవి కూడా ఆగాయి. ఎందుకంటే లాఠీ చూడాలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే మరి నక్సలైట్ల తూటాలకు, మరి అదేవిధంగా కమ్యూనిస్టు తూటాలకు ఎదురెళ్ళి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ఒక నిబద్ధతతోటి ఒక సిద్ధాంతం మీద పనిచేసే కార్యకర్తలు కాబట్టి మీ లాఠీ తూటాలకు భయపడరు.